జిల్లా అనపర్తిలో 3.80 కోట్లతో స్పీకర్ కోడెల శివప్రసాద్ పిహెచ్సిని ప్రారంభించారు. ఆసుపత్రిలోని వార్డు నిర్మాణ పనులకు 1.70 కోట్లతో హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో స్పీకర్ కోడెల చినరాజప్ప, రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్ లు ప్రసంగించారు. ఆసుపత్రి సిబ్బందిని సత్కరించారు. గ్రామంలోని ముగ్గురు లబ్దిదారులకు చంద్రన్న భీమా పథకం చెక్కులను అందజేశారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉన్న వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేస్తున్నారని ఒక అపప్రదం ఉంది. దానికోసం చెప్తే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పనిచేసే వాళ్ళకు కూడా ఈ ఎన్టీఆర్ వైద్య సేవలు ఎక్స్టెండ్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసే వాడైన రోగులు వస్తే ఎన్టీఆర్ వైద్య సేవ కింద వచ్చే ఆపరేషన్ ఆ డాక్టర్ చేసినట్టయితే దానికోసం తప్పు పడుతున్నాడు ఆయన మన జగన్ గారు. ఎందుకంటే ఆయనకి ఎన్ని కాని పనులు పూర్తయితే నా భవిష్యత్తు ఉంటే అర్థం అవ్వట్లేదు. రాజధాని అయిపోతుంది, ప్రాజెక్టులు అయిపోతున్నాయి, గ్రామాల్లో రోడ్లు అయిపోతున్నాయి, డ్రైన్లు అయిపోతున్నాయి, 70% పనులు అయిపోతున్నాయి. దాని గురించి ఆయన ఏమనలేక మరి అభివృద్ధి కనపడుతుంది మన కానికి. కనపడినప్పుడు మొన్న పాదయాత్ర చేశాడు, పాదయాత్ర రోడ్లు అన్ని కూడా బ్రహ్మాండ రోడ్లు నడిచాడు ఆయన. కోనసీమ వచ్చాడు, ఏం చెప్పాలో తెలియదు. ఆయన కొబ్బరిధర పడిపోయిందండి. కొబ్బరిధర ఎంత ఉంది ఇప్పుడు? 10,000 ఉంది ఇవాళ. కొబ్బరిధర 10,000 అంటే 10 పడిపోయిందని చెప్తాడు. ఆయనకి ఏం చేయాలో ఏం చెప్పాలో అర్థమైన పరిస్థితులు జగన్ గారు ఉన్నాడు. అలాగే